ఏంటో నాకు ఈ కష్టాలు నిన్ను చూడడానికి ఈ గోడలు ఎక్కడం వల్ల నా మోకాలు అరిగిపోతున్నాయి కానీ నేను అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అదే ఈ గోడలు కట్టుకుని ఎక్కడ ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ పాటికి పోలీస్ అయి ఉండేవాడినేమో అయినా ఐదేళ్ల నుంచి నీ చుట్టూ తిరుగుతున్న కుక్కలు నీకు కనీసం నా మీద జాలి లేదా కానీ షాపింగ్లు లు చేస్తావు బాగా నన్ను మాత్రం ప్రేమించవు ఎంతకాలం మా ఇంట్లో అడుగుతున్నారు నీ వయసులో ఉన్న పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు అమ్మాయి చివరికి సన్యాసం తీసుకుంటావా ఆ చూసేదానికన్నా చచ్చిపోవచ్చు అంటున్నారు ఇంట్లో ప్లీజ్ ఒప్పుకోవే నా మీద నీకు ఎందుకమ్మ తల నువ్వు ఏదైనా అడిగితే కొనివ్వలేదా నువ్వు నాతో ఎలాగైనా ఉండొచ్చు అని ఒక మాట వయసుకి చెప్పా అది ఇలా నన్ను నీ ప్రేమకు దూరం చేస్తుందని అనుకోలే నిజంగా నేను సన్యాసం తీసుకుంటానేమో అని కరోనా వైరస్ దొరుకుతుంది అని ఊరిస్తూ ఊరిస్తూ చెబుతున్నారు కానీ నా ప్రేమకు ఎప్పుడు పచ్చ జన్మ తెలియడం కదా ఏదైనా తప్పు ఉంటే క్షమించు అంతేగాని ఇలా మౌనంగా ఉండి నన్ను బాధ పెట్టకు సరేలే నీకు ఏం కావాలో నాకు తెలుసులే నీకు గిఫ్ట్ కదా ఇది ఒక గిఫ్ట్ తెచ్చా తీసుకో దీనికైతే ఏం తక్కువ లేదు గిఫ్ట్లు కావాలి షాపింగ్ చేయాలి కానీ అబ్బాయిలు మనసు మాత్రం అర్థం చేసుకోరు ఏం చేద్దాం అన్నింటిలో ముందు ఆడవాళ్ళే ముందుంటారు అలగడంలో కానీ బాధ పెట్టడంలో కానీ ఇకనైనా నా ప్రేమను ఒప్పుకోవే వయసు అయిపోతుంది ఇలా రోజు గోడలేకెక్కి ఏదో ఒక రోజు పర్మనెంట్ గా హాస్పిటల్లో గా అడ్మిట్ అయిపోతానేమో అని సరే ఈ రోజు నువ్వు చాలా కోపంగా ఉన్నట్లున్నావు రేపు మళ్ళీ వస్తా నీ ప్రేమను దక్కించుకోవడానికి నాకు తప్పుతుందా మరి